కృష్ణూరు మండలానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2వ సంవత్సరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక సంవత్సరం అయినటువంటి సందర్భంగా అనేకమైనటువంటి విషయాల్ని ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద దృష్టి పెట్టడం, ప్రజాహితమైనటువంటి అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో 2014లో అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు గుజరాత్లో చేసినటువంటి అభివృద్ధిని ఏదైతే చూశారో ఈ దేశం మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడుపుతారని 2014లో ఆయనకి మెజారిటీ 272 సీట్లు పరిచింది. మెజారిటీగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకుంటూ అనేకమైనటువంటి మంచి పనుల్ని 2014 to 2019 మధ్య సంవత్సరంలో చేసిన తర్వాత 2019లో కూడా అఖండమైన మెజారిటీతో నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉంది మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చినటువంటి సందర్భం. కొన్ని విషయాలు మీ అందరితో కూడా పంచుకోవడం కోసం నేను ఈరోజు మీ అందరితో కలిసి కూర్చోవడానికి ప్రయత్నం చేశాను. ముఖ్యంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టింది. దీనిలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సామాన్యమైనటువంటి జనం, పేద జనం, మధ్యతరగతి జనం కూడా ప్రజలు కూడా బ్యాంకు గుమ్మం ఎక్కేటువంటి పరిస్థితి లేని ప్రాబ్లం. బ్యాంక్ అకౌంట్ అంటే అదొక బ్రహ్మ పదార్థంగా ఉండేటువంటి సందర్భంలో ప్రజలందరికీ కూడా బ్యాంకు ఖాతాలు ఉండాలి, రాబోయే రోజుల్లో దీని యొక్క విలువ చాలా ఉంటుందని గ్రహించి జనధన్ యోజన పేరుతోటి ఉచితంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించడం, ఆ చిరకాలంలోనే దాదాపుగా 1,00,000,000 బ్యాంక్ అకౌంట్లు ప్రజలు 0 balance ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు బ్యాంకుల అకౌంట్లు ఓపెన్ చేయడంతో ప్రజలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో పడడం ద్వారా అవినీతికి అడ్డకట్టు వేయడం జరిగింది. దళారీలకు సంబంధించినటువంటి పాత్రని తగ్గించడం ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు అకౌంట్లో జమచేసేటువంటి విధానంతో 1,00,000,000,000 రూపాయలని ఆదా చేయడం జరిగింది. సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకొక అద్భుతమైనటువంటి పథకాన్ని ఆ రోజుల్లో రూపకల్పన చేసి ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను పెట్టడం జరిగింది. మన మండల కేంద్రాల్లో కూడా ఈ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు ఉండడం జరిగింది. ప్రతి మండల కేంద్రంలో కూడా దీనిలో భాగంగా పేద ప్రజలు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో లేదా మిగతా వ్యాధులతో బాధపడుతున్నటువంటి సందర్భంలో ప్రజల యొక్క సంపాదనలో చాలా భాగం వైద్యానికి అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు అసక్తగా మారుతున్నారనేటువంటి ఉద్దేశంతో వారికి చేదోడుగా ఉండడాని కోసం ఈ ఏర్పాటు చేసినటువంటి ఔషధ కేంద్రాల్లో పేద ప్రజలు ఎవరైనా సరే లేకపోతే ధనికులు ఎవరైనా సరే తమ భేదం లేకుండా ఆ షాపుకి వెళ్ళినట్టయితే బయట 15 రూపాయలు 20 రూపాయలు ఉండే ఒక క్యాప్సుల్ 1,00,000 రూపాయల నుంచి రూపాయి ధరకు వచ్చేటువంటి పని. ఒక ఇంట్లో దాదాపుగా షుగర్ కానీ బీపీ కానీ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి వ్యక్తులు 2 or 3 ఉన్నట్టయితే వారి యొక్క సంపాదనతో నిమిత్తం లేకుండా దాదాపుగా ప్రతి కుటుంబం కూడా పేద మధ్యతరగతి సంబంధం లేకుండా 3,000-4,000 రూపాయలు మందులు ఖర్చు పెట్టవలసిన సందర్భంలో వారి యొక్క సంపాదన ఆ మేరకు పెరిగేటువంటి అవకాశం లేదు. అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితుల్లో మరి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపుగా 4,000 రూపాయలు మందులకి అయ్యే ఖర్చు 400 రూపాయలతోటి అయిపోవడం జరుగుతుంది. దీన్ని కూడా విస్తృతంగా కార్యకర్తలు ప్రచారం చేసి
ప్రతి ఇంటికి కూడా జనౌషధి కేంద్రాలు ఉన్నటువంటి ప్రయత్నం ఎక్కడున్నాయని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నారు. దీనితో సాలినా దాదాపుగా ప్రతి కుటుంబానికి కూడా ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు ఆదా అవటం చాలా పెద్ద టాస్క్. ఇది కనపడినటువంటి టాస్క్. ఒక కుటుంబానికి 25,000 రూపాయలు సంపాదన లేగా ఉన్న దానిలో మిగిల్చుకోవటం అంటే భవిష్యత్తులో వాళ్ళు చిన్న చిన్నగా అప్పులు చేయకుండా వ్యవహారం చేసేటువంటి పరిస్థితి. ఇదే రకంగా అనేక రకాలైనటువంటి సామాన్యులకు మరుగుదొడ్లు దగ్గర నుంచి కూడా పిఎంఏవై దాకా ఆవాస్ యోజన పేరుతో ఇల్లు కట్టే విధంగా కూడా అనేక 2024కి దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నిధులు అందించడం జరిగింది. గతంలో జరిగినటువంటి పట్టణాల్లో జరిగినటువంటి స్టేట్స్ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్ల టైప్ కానీ ఈరోజు జరిగేటువంటి వ్యవహారం కానీ ఆ రోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సహకారం దానిలో కూడా దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేసి ఎక్కువ మొత్తంలో ఇల్లు కేటాయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి సాధన దక్కింది. ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.